హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం ఒకేకరం. ఈ ల్యాండ్ విజయనగరం జిల్లా జామి మండలం లక్ష్మీపురం గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ నేల మంచి సారవంతమైన మెట్ట భూమిగా ఉండి ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు అరటి సాగు చేస్తూ ఉన్నారు ఈ రైతు. అదేవిధంగా అంతర్ పంటగా బెండ సాగు కూడా చేస్తూ ఉన్నారు. ఈ పరిసర ప్రాంత రైతులు కొంతమంది బోర్వెల్ ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ల్యాండ్ నందు వర్షాధారంగానే పంటలు పండిస్తూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో వర్షాలు అధికంగా ఉండటం వలన బోర్వెల్తో పని లేకుండా వ్యవసాయం జరుగుతుంది. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ ను అమ్మదలిచి మన ఛానల్ ను సంపాదించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరములు ఈ క్రింద తెలబడుచున్నవి, అందువలన స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు మా ఛానల్ తరపున ల్యాండ్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, మీకు ఈ ల్యాండ్ కొనుగోలు చేయనప్పుడు రేట్ విషయంలో గానీ మా యొక్క పూర్తి సహకారం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీకు ల్యాండ్ కావాలి అని అంటే మీరు ఏ ప్రాంతంలో ల్యాండ్ కావాలి, ఎన్ని ఎకరంలో వరకు కొనగలరు, ఎంత బడ్జెట్ లో ల్యాండ్ కావాలనేది తదితర విషయాలు మీరు కామెంట్ రూపంలో తెలుపగలరు. ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ ని గనక పరిశీలించినట్లయితే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్ ని గనక పరిశీలించినట్లయితే సంబంధిత తహసీల్దార్ వారి కార్యాలయం నందు గల రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B6R రికార్డ్స్ నందు ఈ యొక్క ల్యాండ్ కలిగిన రైతు యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్స్ తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం నుండి పట్టాదారు పాస్ పుస్తకములు, అదేవిధంగా RDO ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ పుస్తకము ఈ ల్యాండ్ కలిగిన రైతు కలిగి ఉన్నారు. ఈ ల్యాండ్ ఇదివరలోనే సర్వే చేయించబడి ఉంది. ఈ ల్యాండ్ నందు ఏ విధమైన వివాదములు లేవు, అనగా గ్రామ వివాదములు కానీ, పొజిషన్ సంబంధించిన వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, కోర్టు వివాదములు లేకుండా ఈ ల్యాండ్ 100% క్లియర్ టైటిల్ కలిగిన ల్యాండ్ గా ఉండి ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్ గా ఉంది. ఇక రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ని గనక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కు సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్ గా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరములు లేవు. ఈ ల్యాండ్ పై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేవు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్ గా ఉంది. ఇక మూడవదిగా ఈసీని కనుక గమనించినట్లయితే మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉన్నవి. అదేవిధంగా ఏ విధమైన రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ కానీ రిజిస్టర్డ్ మార్ట్గేజ్ కానీ లేకుండా ఈసీ క్లియర్ గా ఉంది. ఇక నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని పరిశీలించినట్లయితే రెవెన్యూ పరమైనటువంటి పట్టాదార్ పాస్ పుస్తకములు, టైటిల్ డీడ్ పుస్తకము ఇవి రెండు కూడాను ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క దగ్గర ఒరిజినల్ ఉండి ఉంది. అదేవిధంగా అన్ని లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈ ల్యాండ్ కలిగిన ఓనర్ దగ్గర ఉండి ఉన్నవి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క ఒకేకరం ధరను 650,000 చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం 500,000 ఉండి ఉంది. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ ను కొనుగోలు చేయవారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి buyandsellwithduddu99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్ కు సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.